హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాకుళం తెలిగింటి వ్లాగ్స్ నేను మీ లక్ష్మి ఈరోజు ఒక సింపుల్ టేస్టీ హెల్దీ డైట్ ప్లాన్ అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా స్పీడ్గా వెయిట్ లాస్ అనమాట అలాంటి డైట్ ఈ ఈరోజు చూపించబోతున్నాను మీరు కూడా తప్పకుండా ఈ డైట్ని ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయ్యారా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి మరి ఎందుకు లేటు ఈరోజు డైట్ ప్లాన్ నేను ఎలా చేశాను ఎంత వెయిట్ లాసాను ఇవన్నీ కూడా వీడియోలో స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే నేను నిన్నటి వెయిట్ని చూపిస్తాను నిన్నటి వెయిట్ని ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతి వీడియోలో కూడా స్టార్టింగ్లో నిన్నటి వెయిట్ చూపిస్తాను డైట్ ప్లాన్ మొత్తం చూపించిన తర్వాత ఈ వెయిట్ని వీడియో లాస్ట్లో చూపిస్తానన్నమాట అలా చూపించానంటే మీకు నిన్నటికి ఈ రోజుకి ఎంత వెయిట్ లాస్ అయ్యాననేసి ఒకే వీడియోలో మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి అలా చూపిస్తున్నాను నిన్న వచ్చేసి నేను అరవై ఐదు కేజీల మూడు వందల యాభై గ్రాములు ఉన్నాను అనమాట ఇది నిన్నటి వెయిట్ కదా అయితే మనం మార్నింగ్ లేవగానే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెయిట్ని చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనము వెయిట్ మెషిన్ మీదకి వెళ్ళిన వెంటనే కొన్నిసార్లు కొన్ని వెయిట్ మెషిన్స్ ఏంటంటే ఒక కేజీ రెండు కేజీలు అలా ఎగస్ట్రా చూపిస్తూ ఉంటాయి అనమాట అప్పుడు వెంటనే వెయిట్ మెషిన్ దిగిపోయి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి అలా ఒక రెండు మూడు సార్లు అప్పటికప్పుడు చెక్ చేసుకుంటే కరెక్ట్ వెయిట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట ఒకటే వెయిట్ మారకుండా వచ్చింది అనేసి అంటే అదే మన వెయిట్ అనేది అర్థం చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము హాట్ వాటర్ని తీసుకుంటూ ఉండాలన్నమాట అంటే వెయిట్ని చెక్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళని కానీ లేదంటే డిటాక్స్ వాటర్ని కానీ ఇలాంటివి ఏవైనా సరే మనకు నచ్చినవి కాఫీ టీలు కాకుండా గోరువెచ్చని నీళ్ళు లేదా డిటాక్స్ వాటర్ని కనుక తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి దాంతో పాటుగా రోజు మొత్తం మీద మనము మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు వాటర్ని అయితే కంపల్సరీగా తీసుకోవాలి అది గోరువెచ్చని నీళ్ళ లేదా చల్లని అనేవి మీ ఇష్టం అనమాట మీకు ఏ నీళ్ళు తాగడం ఇష్టమైతే ఆ నీళ్ళని తాగొచ్చు గోరువెచ్చగా లైట్గా గోరువెచ్చగా ఉండే నీళ్ళని ఎక్కువగా తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట నాకైతే చాలా పెద్ద పొట్ట వచ్చేసింది రెండు సెజరీలు అయ్యాయి టూ బేబీస్కి రెండు సెజరీలు అయ్యాయి అనమాట అందుకే నేను అప్పుడు డైట్ ఏది చేసుకోకపోవడం వల్ల ఇలాంటి ఎక్సర్సైజ్ వాకింగ్ ఇలాంటివి ఏవి చేయకుండా మూడు పూటలు చక్కగా తినడం వల్ల పొట్ట బాగా వచ్చేసింది అనమాట అది చాలా వరకు ఇప్పుడైతే తగ్గిపోయింది మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఫస్ట్ నా వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి చాలా డిఫరెంట్ వచ్చేసింది అనమాట ఇంకా ఆ తర్వాత నేను వాకింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి ఒక అరగంట రోజు మొత్తం మీద చేస్తూ ఉంటాను తర్వాత పది గంటల వరకు కూడా ఎలాంటి ఫుడ్డు టీ కాఫీలు ఇలాంటివి ఏవి తీసుకోనమాట మార్నింగు ఒకవేళ ఎవరికైనా టీ కాఫీలు అలవాటు అయితే టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు షుగర్ లేకుండా తీసుకోవచ్చు మార్నింగు నేనైతే రోజు ఈవినింగ్ తీసుకుంటాను కానీ మార్నింగ్ తీసుకోను పది గంటల వరకు కూడా టీ కాఫీ తీసుకొని ఓన్లీ నీళ్ళనే తాగుతాను పది గంటలకైతే డిటాక్స్ వాటర్ తీసుకుంటాను డిటాక్స్ వాటర్ వచ్చేసి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తాగుతూ ఉంటానన్నమాట నా మూడని బట్టి నాకు ఆ రోజు ఏది తాగాలనిపిస్తే అది తాగుతూ ఉంటాను ఇప్పుడు మీకు చూపించిన ప్రెజెంట్ ఏంటంటే ఉసిరికాయ పౌడర్ అనమాట ఇది ముందు నేను చేసి పెట్టుకున్నాను ఇది నాకు ఎప్పుడైతే అబ్రా గుబ్రా అంటారు కదా మార్నింగ్ పనుల్లో చాలా బిజీగా ఉంటారు కదా లేడీస్ ఇంకా ఏవైనా మరిగించేసుకొని వడగట్టేసుకొని ఎంత టైం లేదు అనుకుంటే ఉసిరికాయ పౌడర్ చేసుకొని డైరెక్ట్గా నీళ్ళు కొంచెం గోరివచ్చిన నీళ్ళలో ఒక టీ స్పూన్ వేసేసి కలిపేసి తాగేస్తాను అనమాట ఇది మరిగించాల్సిన పని లేదు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చుకొని యాడ్ చేయాల్సిన పని లేదు డైరెక్ట్గా వేడి నీళ్ళలో కలిపేసి తాగడమే టైం సేవింగ్ అవుతుంది మనకి ఫ్యాట్ కరిగడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ఉసిరికాయ పౌడర్ ఇంకా ఈ ఒక గ్లాసు ఉసిరికాయ జ్యూస్ని అయితే తాగేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఒక గంట గ్యాపిస్తానన్నమాట పదకొండు గంటల వరకు పదకొండు గంటలకైతే టిఫిన్ చేస్తాను టిఫిన్లోకి ఇడ్లీ ఉప్మా దోశ ఇలాంటివి ఏవైనా మనం తీసుకోవచ్చు ఫ్రూట్స్ తీసుకోవచ్చు వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకోవచ్చు లేదంటే వెజిటేబుల్ సలాడ్స్ తీసుకోవచ్చు అది మన ఆప్షన్ అంటే మనం ఏదైతే తినగలుగుతామో మన ఇంట్లో ఏదైతే ఉంటుందో ఆ టైంకి మనము అంటే తెల్లవారు తెల్లవారు చాలా బిజీగా ఉంటారు కదా అందరూని ఆ టైంకి మనకి ఏదైతే దొరుకుతుందో దాంట్లో చాలా హెల్తీగా ఉండేది మనము అది తింటూ ఉండాలన్నమాట డీప్ ఫ్రై ఐటమ్స్ స్వీట్ ఐటమ్స్ ఇలాంటివి కాకుండా ఇంకా వేరే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వెజిటేబుల్ జ్యూసెస్ కానీ వెజిటేబుల్స్ సలాడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా నార్మల్గా ఇంట్లో చేసుకుని ఇడ్లీ దోశ ఎలాంటివైతే ఇడ్లీలు అయితే ఒక రెండు దోశలు అయితే ఒక రెండు తినొచ్చు పూరీలు వడలు ఎలాంటివి అయితే తీసుకోకూడదు అనమాట నేనైతే బొప్పాయి తింటున్నాను ఇది చాలా స్వీట్గా ఉంటుంది కానీ ఫ్రూట్స్లో ఉండే స్వీట్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగుంటుంది ఫ్రూట్స్ తినడం వల్ల ఇంకా పదకొండు గంటలకి ఫ్రూట్స్ తినేసిన తర్వాత అంటే టిఫిన్ చేసేసిన తర్వాత ఒంటి గంట వరకు కూడా నేను ఖాళీగానే ఉంటాను మధ్యలో స్నాక్స్ ఏం తీసుకొని గోరువెచ్చ నీళ్ళని తాగుతూ ఉంటానన్నమాట ఒంటి గంటకైతే మధ్యాహ్నం భోజనం చేస్తాను అంటే పన్నెండున్నర ఒంటి గంట ఈ లోపల మధ్యాహ్నం భోజనం చేస్తాను అనమాట ఆ భోజనంలోనికి రోజు మీకు చూపిస్తున్నాను కదా వైట్ రైస్ని అయితే నేను తీసుకుంటున్నాను మనం ఎప్పుడైనా సరే డైట్ మానేసిన తర్వాత వైట్ రైస్ కంపల్సరీగా తినాల్సిందే వైట్ రైస్ లేనిదే మనకు అయితే రోజు గడవదు కాబట్టి నేను రెగ్యులర్గా ఈ మిగతా పది కేజీలు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా మధ్యాహ్నం రైస్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి రోజు వైట్ రైస్ తీసుకుంటున్నాను కర్రీస్ వచ్చేసి మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా ఏ కర్రీస్ అయినా తినొచ్చు మామూలుగా వెజిటేబుల్స్ ఏవైనా సరే బీరకాయ సొరకాయ కాకరకాయ ఇలాంటివి ఏవైనా సరే తీసుకోవచ్చు లేదంటే ఎగ్స్ అయినా ఫిష్ అయినా చికెన్ అయినా ఇలాంటివైనా తీసుకోవచ్చు అనమాట మనకు నచ్చిన కర్రీస్ అయితే తినవచ్చు హ్యాపీగా ఇంకా దాంతోపాటుగా రెగ్యులర్గా అయితే మనము సలాడ్స్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి కంపల్సరీ అంటే కంపల్సరీగా మనము లంచ్లో కానీ డిన్నర్లో కానీ మార్నింగ్ కానీ సలాడ్స్ ఏదో ఒక టైంలో అయినా సరే సలాడ్స్ని తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది న్యాచురల్గా మంచిగా గ్లోగా రావడానికి అలాగే మనము తినేటప్పుడు తక్కువ ఫుడ్ తింటాం కాబట్టి అంటే రైస్ కొంచెం తక్కువ తింటాము చపాతీలు అయితే ఒక రెండు తింటాము దోశలు అయితే ఒక రెండు తింటాము అది నార్మల్గా అయితే సరిపోదు మనకి అలా సరిపోదు కాబట్టి దాంతోపాటుగా సలాడ్స్ మనం ఎక్కువగా తీసుకున్నామంటే పచ్చి కూరగాయలు మన పొట్ట అనేది ఫుల్గా అయ్యే ఫీలింగ్ వస్తుంది పొట్ట నిండా తినొచ్చు అయితే సలాడ్స్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనం ఎంత ఫుల్గా తిన్నా కానీ వెయిట్ లాస్ అవుతామనమాట వెయిట్ గెయిన్ అనేది జరగదు అందుకే మనం అయితే కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలన్నమాట ఒంటి గంటకి లంచ్ అయిపోయిన తర్వాత నేను ఒక రెండు గంటలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మూడు గంటలకైతే చాయ్ తాగుతాను చాయ్ వచ్చేసి నేను అయితే గ్రీన్ టీ తీసుకున్నాను అంటే గ్రీన్ టీ లేదంటే ఆ పాల్టీ ఎలాగ నాకు ఏది ఆ రోజు తాగాలనిపిస్తే అది తాగుతాను అనమాట గ్రీన్ టీ అయితే మీ అందరికీ తెలిసిందే చప్పగా ఉంటుంది ఈ పాల్టీలో కూడా నేను షుగర్ వేసుకోకుండా అల్లం వేసేసి మరిగించేసి కొంచెం టీ పొడి అల్లం వేసి మరిగించేసి తాగేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ ఆరు గంటలకు చేశాను నేను రెగ్యులర్గా డిన్నర్ ఆరు గంటలకే చేస్తాను ఆ తర్వాత తిన్నా అనమాట అయితే ఆరు గంటలకు డిన్నర్లోకి ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాను ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేస్తారో మీ అందరికీ తెలిసిందే కదా ఫస్ట్ అయితే నేను బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా వాటిని ఆయిల్లో కాల్చేసాను నెయ్యిలో కాల్చలేదు ఆయిల్ కొంచెం వేసి కాల్చాను తర్వాత ఒక నాలుగు యాగ్స్ని ఒక గిన్నెలో కొట్టేసుకొని అందులో పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం ఉప్పుని అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చికెన్ మసాలా అవి వేసేసి మొత్తం కూడా కలిపేసాను అనమాట తర్వాత స్టవ్ పైన దోసల ప్యాన్ పెట్టేసుకున్నాను పెట్టుకొని అందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మొత్తం కూడా ప్యాన్ మొత్తం కూడా చేశాను అనమాట తర్వాత ఇప్పుడు నేను కలుపుకున్నాను కదా నాలుగు ఎగ్స్ కొట్టానని చెప్పాను అందులో సగం వేసాను అంటే రెండు ఎగ్స్ అనమాట సగం వేసేసి మొత్తం ప్యాన్ మొత్తం అయ్యేటట్టుగా చేసుకున్నాను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ ఎలా అటు ఇటు అటు ఇటు కదిపితే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అలా వేసేసిన తర్వాత ముందుగా కాల్చుకున్న ఈ బ్రెడ్ పీస్లు ఉన్నాయి కదా దానిపైన పెట్టాను పెట్టిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం వేయించుకుంటే మనకి ఎగ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఒక నిమిషం ఒకవైపు కాలిన తర్వాత ఇలా మడత పెట్టేసుకోవడమే ఎక్కువగా కాలిందనుకోండి మాడిపోతుంది ఎక్కువ మంటలో కాల్చమన్నా మాడిపోతుందనమాట చూసుకొని కొంచెం కింద కొంచెం కాలిన తర్వాత ఇలా మనము రెండు వైపులా కూడా మడత పెట్టేయాలన్నమాట మడత పెట్టేసి మరొకసారి రెండు వైపులా కూడా తిప్పుకొని ఇలా కాల్చుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది దీన్ని నేను కట్ చేస్తున్నాను మనకు కావాలంటే నాలుగు పీసులుగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా నేను చూపించినట్టుగా రెండు రెండు పీసులుగా కట్ చేసుకోవచ్చు మొత్తం మీద అయితే డిన్నర్లోకి నేను రెండు ఎగ్స్ రెండు బ్రెడ్ పీసులు తిన్నాను అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది డైట్ చేస్తున్న వారు కొంతమంది అనుకుంటూ ఉంటారు డైట్ అనేసి అంటే చప్పడం తినాలి టేస్ట్ లేనో తినాలి మన వల్ల కాదు అనుకుంటూ ఉంటారు ఇలా చేసుకొని తినండి హా అమృతం అద్భుతం అనుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది కానీ నాకైతే ఎగ్స్ కర్రీ కానీ ఎగ్స్ ఆమ్లెట్లు కానీ వేడివేడిగా తింటేనే ఇష్టము చల్లగా అయిపోయిన తర్వాత నచ్చదు అనమాట అందుకే వేడివేడిగా ఉండేటప్పుడు ఊదుకొని ఊదుకొని మరీ తినేసాను అనమాట ఆరు గంటలకు తినేసిన తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ పది గంటల వరకు కూడా ఎలాంటి ఫుడ్ తీసుకొని ఈ మధ్యలో టీ కాఫీలు ఇలాంటివి ఏవి తీసుకోను రోజంతా కూడా ఇలా హెల్తీగా టేస్టీ ఫుడ్ని తింటూ డైట్ చేస్తూ ఉన్నాను కదా మరి ఈరోజు మార్నింగ్ లేవగానే వెయిట్ని చెక్ చేసుకుంటే ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఎంత వెయిట్ ఉన్నానో చూసేయండి ఈరోజు వచ్చేసి అరవై ఐదు కేజీల రెండు వందల యాభై గ్రాములు ఉన్నాను అనమాట మరి నిన్నటి వెయిట్ని వీడియో ఫస్ట్లో చూశారు కదా నిన్నటికి ఈ రోజుకి ఎంత వెయిట్ లాస్ అయ్యానో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ డైట్ ప్లాన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వెయిట్ లాస్ అయ్యారా లేదా కామెంట్ చేయండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది ఈ వీడియో పైన కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా మన వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటే వారికి షేర్ చేసేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి మంచి డైట్ ప్లాన్తో మళ్ళీ కుద్దాం బాయ్